హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ ను తనను పెళ్లి చేసుకుని దూరం పెడుతున్నారని గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్య రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. లావణ్య కేసు ఫైల్ చేసినప్పటి నుంచి మొదలు రోజుకో వీడియో, రోజుకో ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాల్వీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నారని లావణ్య అంటుంది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇద్దరు గుళ్ళో వివాహం కూడా చేసుకుని ని ఇన్నాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ మధ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్ర రాకతో గొడవలు మొదలయ్యాయని లావణ్య అంటుంది. ఇక మాల్వీకి రాజ్ తరుణ్ కి ఇల్లీగల్ రిలేషన్ ఉందని, ఆమె కోసం రాజ్ తన్ను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే తన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడని ఆరోపించింది. అలానే మాల్వీ ఆమె సోదరుడు తన్ను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది. ఇక రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ ని వారిద్దరి ఫోటోలను పోలీసులకు అందించింది లావణ్య. అయితే మాల్వీతో అలాంటి రిలేషన్ ఏమీ లేదని రాజ్ తరుణ్ అంటున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా వాట్సాప్ చాట్ లీక్ అయింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వాట్సాప్ చాట్ ను లావణ్య లీక్ చేసినట్లు తెలుస్తుంది. మాల్వీ రాజ్ తరుణ్ మధ్య జరిగిన మెసేజ్ చాట్స్ లీక్ చేసి మరిన్ని సంచలన విషయాలు తెర మీదకి తెచ్చింది లావణ్య. ఇక మాల్వీకి రాజ్ తరుణ్ ప్రపోజ్ చేయడం, ఆమె దానికి అంగీకారం తెలపడం వంటి ఈ చాటింగ్ లో ఉన్నాయి. అయితే రాజ్ తరుణ్ మాల్వీల డేట్ మీటింగ్ కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఏ హోటల్ రూమ్స్ లో కలుసుకున్నారు లాంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో మాల్వీకి రాజ్ తరుణ్ లవ్ ప్రపోజల్ చేయగా ఆమె యాక్సెప్ట్ చేసినట్లు చాటింగ్ తో అర్థమవుతుంది. కోయంబత్తూర్లోని మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వీ కలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అటు మాల్వీకి రాజ్ తరుణ్ వీడియో కాల్స్ కూడా చేసినట్లు అర్థమవుతుంది. మరి ఇన్నాళ్ళు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పిన రాజ్ తరుణ్ ఇప్పటి చాటింగ్ మీద ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.